తీసుకుని అక్కడ నిలబడి ప్రార్థన చేయమంటావు పాస్టర్ గారు? అట్లా కాదు, మన హృదయం నిలకడగా ఉంటారు. కొన్నిసార్లు ఇది చంచల హృదయం కాబట్టి స్థిరంగా ఉండదు, చలించిపోయింది హృదయము. ఆయా తలంపులు వస్తాయి హృదయంలోకి, ఆయా ఆలోచనలు వస్తాయి కాబట్టి, ఇది చలించే హృదయం కాబట్టి ఆయా సందర్భంలో మన మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మన ఆలోచనలు మన తలంపులు అన్ని మారిపోయినప్పుడు ప్రార్థన చేయలేం, వాక్య ధ్యానం చేయలేం, దేవుడి మందిరానికి సహవాసములకి క్రమంగా రాలేం. కాబట్టి ప్రేదేవుని పిల్లరా, మనలో నిలకడ అదేవిధంగా మెలకు తత్వం కావాలి. అందుకనే దేవత దేవుడు కూడా మీరు నిలకడగా ఉండని గద్దిస్తున్నారు. ఎవరిని చెప్పాలి? దేవుడు కూడా ఆయన అప్పగించబడే ఆ రాత్రి, ఆయన సిలువ వేయబడుతున్నటువంటి ఆ సందర్భంలో, దానికంటే ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళి శిష్యులు కూడా ప్రార్థన చేయమన్నాడు. వారు ఒక విషయంలో గద్దిస్తున్నారు. ఏ విషయంలో అంటే వారు హాయిగా నిద్రపోతున్నారు కదా. అది చదువుదాం, వాక్యం కూడా చదువుదాం. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 26:41 చదవండి. మత్తయి శుభవార్త దేవునికి స్తోత్రం. ఇక ప్రత్యేకంగా పేతురు పేరు కూడా రాస్తా వస్తున్నాడు దేవుడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కొన్నిసార్లు మన శరీరం సహకరించదండి. కుటుంబంలో కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ భర్త ప్రార్థించకపోయినా, స్త్రీ అనుకుంటది కదా, నేను ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరి కుటుంబంలో మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంటే ఎంతో శరీరాన్ని తన స్వాధీనం పెట్టుకోవాలి. శరీరం ఏం చేయాలి? మన స్వాధీనంలో ఉండాలి శరీరం. శరీరం కొన్నిసార్లు బలహీనం అయిపోద్ది. కొన్నిసార్లు శరీరానికి లోబడి అనుకుంటాం కదా. ఈరోజు చాలా కుటుంబంలో ఒత్తిడి అయిపోయింది, అంటే పని భారం ఎక్కువైపోయింది. క్లీన్ చేసుకునే విషయంలో కానీ, వంట సిద్ధపరచుకునే విషయంలో కానీ, పిల్లలను సిద్ధపరచుకునే విషయంలో కానీ, ఆయా రీతులుగా కుటుంబంలో కొన్ని ఒత్తిళ్ళు బట్టి ఇక ఈరోజు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన 2 నిమిషాలు దేవానికి స్తోత్రం అని పడుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అసలు ప్రార్థన చేయకుండానే నిద్రించే కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయకపోతే శోధనలు ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ప్రార్థన చేయకపోతే వస్తాయి శోధనలు, వ్యతిరేకతలు, కుటుంబాల్లో ఆటంకాలు, గదిగిళ్ళు, అన్నీ కూడా కుటుంబాలకు ఎప్పుడు వస్తాయంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయనప్పుడు కుటుంబాల్లో శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వీటన్నిటి మీద కుటుంబం ఎంతగానో కిందికి దిగజారిపోయి కంప్లీట్గా అసలు ప్రార్థన చేయరు. అప్పటి వరకు బాగానే సంఘానికి వచ్చేవారు, దేవుడి మందిరంలో కూర్చునేవారు, దైవ జనుడితో సహవాసంలో ఉండేవారు. ఎప్పుడైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారో, ఎప్పుడైతే ప్రార్థనని ఆటంకంగా ఉంచుకుంటారో, దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోకుండా, ఆయన నామాన్ని ఘనపరచుకోకుండా అలాగ వారి రోజు వారి జీవితాన్ని కొనసాగిస్తారు, వారి కుటుంబంలో శోధనలు ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటాయి. వాటిని మీరు మన శక్తితో ఆపుకోవాలంటే ఆపలేదు. మన శక్తితో వాటిని నేను ఏముంది వీటిని సరిదిద్దుకుంటాను, వీటిని సరి చేసుకుంటాను, ఇవి శోధనలు చిన్నవి అనుకున్నాం అనుకో, అవి పెరిగి పెరిగి పెద్దగా అయిపోతాయి. చాలాసార్లు ఈ కుటుంబ ప్రార్థన అనేది ప్రతి కుటుంబంలో ఉండాలి. సంఘంగా కూడుకున్నారండి, సంఘంగా కూడుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి, ఆ రోజు యాకోబు ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడంట. ఆదికాండం 32వ అధ్యాయం అంటుంది యాకోబు సందర్భం అంటున్నది. యాకోబు ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఒక అంశంతో ప్రార్థన చేశాడు. ఏమని చెప్పండి? అయ్యా నాకు గర్భఫలం దయచేయమని ప్రార్థన చేశాడా? నాకు గొర్రెలు మేకలు దయచేయమని ప్రార్థన చేశాడా? చెప్పండి ఏం చేశాడు, చెప్పండి అమ్మా, ఏమని ప్రార్థన చేశాడు? నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఇంకేమైనా అంశం చెప్పాడా? ఇంక 2 అంశం ఏంది? కుటుంబం గురించి ప్రార్థన చేశాడు కదా, ఇక వేరే వేరే వాటి గురించి ప్రార్థన చేశాడు కదా. క్రైస్తవుడు ఇప్పుడు ఉదాహరణకి ఉపవాస ప్రార్థన గురించే కానీ ప్రత్యేకమైన వేరే వేరే ప్రార్థన కోరికలు మనం ఏం చేస్తామంటే సాధారణంగా చేయాలి. మన గురించి ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ అనేకమైనటువంటి ప్రార్థన అవసరాలు ఉంటాయి సంఘంలో కానీ బయట వాళ్ళు కానీ. అవన్నీ ఒక లిస్ట్ గా తీసుకొని మనం గ్రూప్ గా కూర్చొని ఒక్కొక్క దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం.
అట్లా ఒక 1 అవర్ గడిచిపోయింది, ఒక 2 అవర్స్ గడిచిపోయింది. ఎందుకంటే ఒక సమూహముగా మనం ఒక చైన్ లో ప్రార్థన చేస్తాం కాబట్టి, ఒక సహోదరి 10 నిమిషాలు చేస్తే మరొక సహోదరి ఒక 5 నిమిషాలు, అలాగా ప్రార్థన సమయం కొనసాగుతూ ఉంటుంది. మరి నీకు ఒకే ఒక అంశం ఇచ్చి దీని గురించి ఒక గంట ప్రార్థన చేయమన్నాం అనుకో, నడుస్తాయిగా ప్రార్థన? ఒకే ఒక అంశం. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఒకటే కావచ్చు, నీ గృహంలో ఉన్నటువంటి సమస్య ఒకటే కావచ్చు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ఆ సమస్యను, మన కుటుంబంలో ఏ సమస్య వస్తుందో, ఏ ఆటంకాలు అయితే వస్తున్నాయో, వాటిని ఎత్తిపట్టుకొని యాకోబు వలె ప్రార్థన చేయాలి. అది రాత్రి ఒక రోజు 2 రోజులు అలాగే ప్రార్థనలో కొనసాగాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు యాకోబు ఒక్కడే ఒకే ఒక అంశంతో రాత్రంతా పోరాడుతున్నాడు దేవుడితో, రాత్రంతా ప్రార్థిస్తున్నాడు, రాత్రంతా ఒకే ఒక అంశం, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఒకే ఒక అంశంతో. ఈ రోజున మనం అనేక అంశములు, అనేకమైనటువంటి ఒత్తిళ్లు పెట్టుకొని దేని గురించి ప్రార్థన చేయాలో తెలియట్లేదు, దేని గురించి మొరపెట్టాలో తెలియట్లేదు. ఇటు సంఘం గురించి ప్రార్థన చేయాలా, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలా, దేశం గురించి ప్రార్థన చేయాలా, ఎవరి ఆరోగ్యం గురించి నేను ప్రార్థన చేయాలో తెలియక సతమతం అవుతుంది. దేని గురించి చేయలేదా, అలాగే అసలు ప్రార్థన జీవితాన్ని ప్రకటన పెట్టేవారు చాలా మంది ఉన్నారు, అసలు ప్రార్థించుకోకుండా ఆగిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఆరంభంగా అనుకుంటాం కదా, నేను గంటల తరబడి ప్రార్థన చేయాలి నా కుటుంబంలో, నా భార్య ప్రార్థన చేయకపోయినా పర్లే, ఎవరు నా కుమారుడు సహకరించకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం నా కుటుంబంలో యథావిధిగా ప్రార్థన కొనసాగాలి. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమయంలో అనుకుంటారు కదా, నేను నా గృహంలో ఈ టయాంకాలో ప్రార్థనలో ఉండాలి, లేదా సంఘంలో జరుగుతుంది ఈ కుటుంబ ఆశీర్వాద కూడిగా ప్రతి బుధవారం మనకి క్రమమే కదా, నేను ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన